హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గమనారెడ్డి సో ఈరోజు వీడియో వచ్చేసి ఎపిసోడ్ థర్టీన్ బిగ్ బాస్ రివ్యూ సో ఫస్ట్ ఫ్రైడే ఎపిసోడ్ చూశారు దాంట్లో ఫస్ట్ శ్రీహాన గీత రైలక నుంచి వెళ్తుంటే అందరూ హేట్ చేసే అమ్మాయిని కూడా ఇప్పుడు చాలా చేంజ్ అయింది ఇలా ఉంటే బాగానే అనిపిస్తుంది కానీ నామినేషన్స్ చేసేటప్పుడు చాలా కష్టంగా ఉంటుంది అసలు ఎవరిని చేయాలనిపించదు అంటాడు సో నెక్స్ట్ డిస్కషన్ అభినయశ్రీ అండ్ సత్య అభినయశ్రీ అంటుంది నాకు రేపు ఉంటుంది చాలా టెన్షన్ ఉంది అనేసి ఉంటుంది అప్పుడు సత్య అంటుంది నువ్వు రేవంత్ ఇప్పుడు మాత్రం మేము ఎలిమినేట్ అవ్వరు మీరు ఏదైనా తప్పు చేసి వాళ్ళు పంపించాలి అనుకుంటే తప్ప ఎలిమినేట్ అవ్వరు మీరు ఆల్రెడీ తెలిసిన వాళ్ళు కదా అనుకుంటూ ఉంటుంది కానీ అభినయ్ శ్రీ ఎలిమినేట్ అవ్వబోతుంది హై ఛాన్సెస్ ఫర్ హర్ ఎలిమినేషన్ నెక్స్ట్ ఆదిరెడ్డి గీతు డిస్కషన్ టాస్క్ గురించి ఇలా వేరే వాళ్ళ డాల్స్ ఫీసెస్ పాడేవచ్చు కదా అని ఆదిరెడ్డి అంటే అవును పాడేయచ్చు నేను కూడా చేసింది అదే కదా అనుకుంటూ గీతు అంటుంది అండ్ నామినేషన్స్లో సంస్కారం అనే వర్డ్ యూజ్ చేస్తారు కదా దాని గురించి కూడా మాట్లాడుకుంటారు ఇద్దరు శ్రీహాన్ మిర్రర్లో చూసుకుంటూ ఉంటే వాసంతి అండ్ నాయ శ్రీహాన్ని కమెంట్ చేస్తూ ఉంటారు అదొక ఒక చిన్న క్లిప్ చేయించారు గీతూ రేవంత్ని ఒక కోపం తగ్గించుకుంటే నువ్వే విన్నర్ అవుతావు అని చెప్పిందట సో రేవంత్ దాది శ్రీ సత్యకి చెప్తాడు వాళ్ళు పాజిటివ్గా చెప్పినప్పుడు మనం ఏం చేస్తాం తదాస్తూ అనుకోవడం తప్ప అనేసి అంటాడు సో అక్కడికి ఫ్రైడే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది నెక్స్ట్ సాటర్డే ఎపిసోడ్ ఆడియన్స్కి వెళ్తారు నాగార్జున గారు అందు వీళ్ళ పర్ఫార్మెన్స్ అంటే చాలా బాగుంది అని చెప్తారు అసలు అక్కడ వాళ్ళ పర్ఫార్మెన్స్ ఏముంది అసలు ఒక్కరు కూడా ఆడికి రాలేరు అవుతున్నారు అందరూ సో అడిగేద్దామా అనేసి బిగ్ బాస్ హౌస్లోకి ఎంటర్ అవుతాడు సో ఫస్ట్ ఎంటర్ అవ్వగానే అందరూ హాయ్ సార్ హాయ్ సార్ అని చెప్తుంటే నాగార్జున గారు చాలా చాలా సీరియస్గా ఉంటారు సీరియస్గా ఉండి అందరినీ కూర్చోమన్న తర్వాత ఫస్ట్ ఆదిత్య సత్య రోహిత్ అండ్ మరీనా కీర్తి వాసంతి షాని సుదీప అండ్ మరీనా అని పిలుస్తాడు పిలిచి వాళ్ళని వెనక్ సోఫా వెనకాల ఉండమంటాడు తర్వాత అందరి గురించి ఒక్కొక్కరితో మాట్లాడుకుంటూ వస్తాడు ఫస్ట్ ఫాయిమాతో మాట్లాడతాడు కెప్టెన్సీ టాస్క్ ఎలా ఆడామంటే టాస్క్ ఎలా ఆడా ఈ వీక్ పర్ఫార్మెన్స్ ఏంటి అంటే చాలా బాగా ఆడాను సార్ అని చెప్తుంది బాగా ఆడావా అనేసి అనేసి తర్వాత కెప్టెన్సీ టాస్క్లో రేవంత్ అండ్ ఫైమాకి అవుతుంది ఆ సిచ్యువేషన్ వచ్చింది కదా కెప్టెన్సీ టాస్క్లో రేవంత్ ఓడిపోవడానికి ఫైమా ప్లే చేసిన స్ట్రాటజీ అసలు అది కరెక్ట్ అయినా అనుకుంటూ మైండ్ వాడు అనుకుంటూ అంటాడు సో ఫైమా రేవంత్ ని టాస్క్ ఆడనివ్వకుండా స్ట్రాటజీ యూజ్ చేసింది కదా దాని గురించి తిడతాడు తర్వాత నువ్వు అలా నువ్వు ఓడించిన రేవంత్ నిన్ను గేమ్లో గెలిపించేలా చేశాడు అండ్ నువ్వు మళ్ళీ తర్వాత సంచాలక్గా తను చెప్పిన డెసిషన్కి నువ్వు బాధపడదావు నిన్ను గెలి గెలిపించిన రేవంత్ నిన్ను ఓడిపించడానికి ట్రై చేస్తాడు అనుకుంటూ అంటాడు లేదు సార్ అనేసింది తను ఎక్స్ప్లనేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తుంది ఏంటి అంటే మళ్ళీ తర్వాత తీసుకొచ్చి పెడదాం అనుకుంటున్నాను సార్ అనుకుంటూ ఉంటుంది బట్ ఆ రోజు తను మాత్రం ఏమన్నదంటే నిన్ను గెలిపేయడానికి నేను ఎందుకు ఆడతా అనుకుంటూ అనేసి అన్నది సో ఇప్పుడు మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం తప్పు తనది అనిపిస్తుంది నెక్స్ట్ చంటిని చంటితో మాట్లాడతాడు కెప్టెన్సీ గురించి కెప్టెన్సీని అంతా ఈజీగా ఎందుకు తీసుకుంటున్నావు నీకు కంటెండర్ అనే ఛాన్స్ వచ్చిన తర్వాత కూడా నువ్వు ప్రూవ్ చేసుకోలేకపోయావు అన్నీ ఈజీగా తీసుకున్నావు అనేసి అంటాడు నెక్స్ట్ సూర్యాని నువ్వు హాలిడేకి ఎంజాయ్ చేయడానికి వచ్చావా బిగ్ బాస్ హౌస్కి చిల్లవనికి వచ్చావా అందరికీ కుక్ చేసుకుంటూ పెడితే గేమ్ అన్నట్టు అనుకుంటున్నావా నీ పైన చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అనేసి తిడుతాడు నెక్స్ట్ వీక్ నుంచి అయినా నీ గేమ్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయి ఇలా ఉంటే మాత్రం బేస్ట్ అసలు హౌస్కి అనేసి నెక్స్ట్ రేవంత్ని ఐఏఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్ ఫుల్ ఫామ్స్ అడుగుతాడు అన్న తర్వాత ఇప్పుడు నిన్ను చూస్తే నీ గేమ్ని చూస్తే రేవంత్ ఐసీఎస్లో ఉంది ఐసీఎస్ అంటే ఏంటో తెలుసా రేవంత్ కరెక్షన్ సర్వీసెస్లో ఉంది ప్రతి ఒక్కరిని కరెక్ట్ చేయడం కాదు నిన్ను నువ్వు కరెక్ట్ చేసుకుని కోపం చాలా తగ్గింది అండ్ నీ పైన నువ్వు కాన్సన్ట్రేట్ చేసుకో అని చెప్పి నీ గేమ్ మాత్రం చాలా బాగుంది నువ్వు గేమ్ ఆడాలనుకునే కాన్ఫిడెన్స్ ఆర్ పట్టుదల చాలా బాగుంది ఇది కంటిన్యూ చేయు ఆడియన్స్ ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయ అని చెప్తాడు నెక్స్ట్ నేహాతో డిస్కషన్ గేమ్ ఎలా గేమ్ ఎలా ఆడావు అనేసి నేహా ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది సార్ నా కాల్కి దెబ్బ దా సార్ అనుకుంటూ సో నెక్స్ట్ వీక్ నుంచి ఇంప్రూవ్ చేసుకోవాలని చెప్తాడు అర్జున్ని ఎప్పుడు రేవంత్ అదన్నాడు అన్నాడు అనేసి కాన్సన్ట్రేట్ చేయడం తప్ప గేమ్గా ఆయన ఎప్పుడు కాన్సన్ట్రేట్ చేయవు ఇలా ఉంటే మాత్రం అసలు హౌస్కి పనికి రావు అనేసి తిడతాడు నెక్స్ట్ ఆరోహిని కూడా గేమ్ ఏం మారలేదు ఆరోహిణి నీకు నువ్వు ఎంత స్కోర్ ఇచ్చుకుంటావు అంటే సెవెంటీ ఆఫ్ హండ్రెడ్ సార్ అని చెప్తుంది నేను మాత్రం సెవెంటీ ఇవ్వను ఫిఫ్టీ వేస్తాను నువ్వు ఏం మారలేదు అనుకుంటూ చెప్తాడు నెక్స్ట్ గీతకి టూ హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ చాలా బాగా ఆడావు గేమ్ చాలా కాన్ఫిడెంట్గా ఆడావు అంటే సరే ఇప్పుడు మీరు చూసిన గేమ్ ట్వంటీ పర్సెంట్ సార్ ఇంకా చాలా ఉంది అంటే సరే ఆ చూడ్కి వెయిట్ చేస్తున్నాం అని చెప్తాడు నెక్స్ట్ ఇన్ అని చాలా బాగా ట్రై చేస్తున్నావు ఫార్టీ పర్సెంట్ గేమ్ ఆడవు లాస్ట్ వీక్తో కంపేర్ చేస్తే ఇప్పుడు బాగా ఆడుతున్నావు కానీ పక్క వాళ్ళ సపోర్ట్ లేదని ఎప్పుడు ఫీల్ అవ్వకు వాళ్ళు ఇవ్వాలనుకున్నప్పుడు ఇస్తారు లేదు అనుకున్నప్పుడు లేదు అని చెప్తాడు నెక్స్ట్ అజ్ని క్యాప్టెన్ క్యాప్టెన్ అయినందుకు కంగ్రాచులేషన్స్ బట్ క్యాప్టెన్ అయిన వే కరెక్ట్ కాదు సింపతితో నువ్వు గెలిచావు ఇలా ఆడడం మాత్రం కరెక్ట్ కాదు అనుకుంటు అంటారు నెక్స్ట్ రెడ్డిని లేపి మీ ఆట మీద రివ్యూ కావాలి అనేసి అంటే పాస్ అయ్యాను అనుకుంటున్నాను అనేసి అంటాడు పాస్ రాదు అసలు నువ్వు అసలు గేమ్ ఆడావా పక్క వాళ్ళ ఆటని చూసి రివ్యూ ఇవ్వడం కాకుండా నీ ఆటను వాడు అంటే లేదు సార్ అందరినీ గమనిస్తున్నాను అంటే ఆ గమనించడం పక్కకి పెట్టి నీ ఆటను వాడితే కరెక్ట్గా ఉంటుంది అనేసి చెప్తాడు సో ఫస్ట్ నైన్ మెంబర్స్ని పిలిచారు కదా వాళ్ళ నైన్ మెంబర్స్ని మీరు అందరు బ్యాగ్ చేసి బ్యాగ్స్ ప్యాక్ చేసి పంపించేసేయండి అనేసి అని బ్రేక్ ఇస్తాడు అప్పుడు ఆరోహి అండ్ సూర్య డిస్కషన్ పెడతారు అంటే ఆల్రెడీ నాగార్జున గారు వాళ్ళకి సజెషన్స్ ఇచ్చారు కదా దాని గురించి అంత మంచితనం పనికి రాదు అనేసి ఆరోహి చెప్తుంది నెక్స్ట్ రాజ్ కూడా అవును ఇప్పటి నుంచి కరెక్ట్గా ఆడాలి గేమ్ అనేసి అంటాడు సో మళ్ళీ బ్రేక్ తర్వాత ఈ నైన్ మెంబర్స్తో మాట్లాడతాడు ఫస్ట్ కీర్తిని ఇంట్లోకి ఫస్ట్ వచ్చింది నువ్వే గేమ్ ని గేట్ దగ్గర వదిలేసి వచ్చావా అనుకుంటూ అంటాడు అసలు ఈ వీక్ నువ్వు ఆడిన గేమ్ మాత్రం ఇంకా ఇలానే ఉంటే నువ్వు ఇంటికి వచ్చి వేసి నీకు ఇంపాసిబుల్ ఛాన్స్ వచ్చింది అండ్ నువ్వు బాగా ఆడి చూపించాలి అనేసి చెప్తాడు అని తినడానికి హౌస్కి వచ్చావా ట కెప్టెన్సీ టాస్క్లోని బొమ్మ పోయినా నువ్వు కొంచెం కూడా ఫీల్ అవ్వలేదు కెప్టెన్ కాకుండా సరే అని బ్యాడ్ కెప్టెన్ అవ్వదు అనే స్టేట్మెంట్స్ పాస్ చేసావు అనేసి అంటాడు బట్ ఇక్కడ శ్రీ సత్య ఆన్సర్ ఇచ్చినవే అయితే చాలా బాగుంది తప్పు చేస్తే తప్పు చేశాను అనుకుంది లేదంటే చెప్పేసింది నెక్స్ట్ రోహిత్ అని మెరిన్ అని మీ ఇద్దరికి హౌస్లో ఉన్న వాళ్ళకంటే ఎక్కువ పవర్ ఉంటుంది బట్ మీరంతా దాన్ని మిస్యూజ్ చేసుకున్నారు అంటే లేదు సార్ మేము ఒకరి తర్వాత ఒకరు ఆడదాం అనుకుంటున్నాం అనుకుంటున్నాము అది అఫేర్ అనుకుంటున్నాం ఇద్దరం కలిసి ఆడతాయి అంటే మీ డెసిషన్ కాదు బిగ్ బస్ డెసిషన్ కాబట్టి మీరు ఎలా ఆడాలనుకుంటున్నారో అలా ఆడని పక్క వాళ్ళ గురించి ఆలోచించకనే శ్రీ శ్రీహాన్ని నువ్వు అర్థంలో నిన్ను నువ్వు చూసుకుంటున్న దానిపైన ఉండే కాన్సన్ట్రేషన్ నీ గేమ్ పైన పెట్టుంటే బాగుండేది నీ బొమ్మని కళ్ళ ముందు పోతున్నా కూడా నువ్వు పట్టించుకోకుండా పడుకున్నావు అసలు ఎందుకు వచ్చాను ఈ హౌస్కి అని అంటారు నేను శ్రీని కూడా కాస్ గురించి తిడతాడు అసలు ఏమాడు నీ పక్కన ఉన్న బొమ్మంతా తీసుకుపోతుండేవాడు నువ్వు మాపడానికి ట్రై చేయలేకపోయావు అనేసి తన ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను నెక్స్ట్ వీక్ నుంచి అంటాను సార్ అండి హౌస్ అంటే కిచెన్ కాదు కిచెన్లో ఉండి వంట చేయడమే కాదు గేమ్ కూడా ఆడాలి అంటే అసలు నెక్స్ట్ వీక్ నుంచి ట్రై చేస్తాను సార్ గేమ్ ఆడడానికి అని అంటుంది నెక్స్ట్ ఆయన కూడా అసలు నీ గేమ్ కొంచెం కూడా కనిపించట్లేదు ఆడాలి బిగ్ బాస్ హౌస్కి వచ్చింది ఆడడానికి ఇవ్వాలనుకుంటాడు నెక్స్ట్ వాసంతిని నీ నీ గురించి చెప్పాలంటే ఒకే ఒక పాయింట్ ఉంటుంది ఒక చక్కగా రెడీ అవుతావు అంతే తప్ప గేమ్లో మాత్రం కొంచెం కూడా కనిపించట్లేదు అసలు హౌస్లో ఉన్నావా లేవా అన్నట్టు ఉంటున్నావు అనేసి అంటాడు ఆదిత్యాని ఆదిత్యకి మంచితనానికి మారిపోయారు అనుకుంటున్నావా నేను లాస్ట్ వీక్ నీకు ఇచ్చినది ఎవరికి షేర్ చేయకమని చెప్పాను కానీ నువ్వు అందరికీ షేర్ తిన్నావు అంటే మంచి పేరు తీసుకొచ్చుకోవడానికి ట్రై చేస్తున్నావు సో ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ హౌస్ మేట్స్ని ని డిసైడ్ చేయమంటాడు అక్కడ ఉన్న లెవెన్ మెంబెర్స్ని నైన్ మెంబర్స్ లో ఎవరు హౌస్లో వేస్ట్ అనుకుంటున్నారు అనేసి డిసైడ్ చేయమంటాడు ఫస్ట్ ఆదిరెడ్డి శ్రీ సత్యకి వేస్తాడు ఫస్ట్ వీక్లో తన కెప్టెన్సీ టాస్క్ ఆడడానికి నేను ఛాన్స్ ఇద్దామనుకున్నా కూడా తను తీసుకోలేకపోయింది తను తన కోసం ఆడతా అనుకోవడం నాకు నచ్చలేచ్చాననేసి అంటాడు నెక్స్ట్ రాజ్ వాసంతికి వేస్తున్నప్పుడు నాగార్జున గారు వేస్ట్ ఆటగాడికి కూడా వేస్ట్ స్టాంప్ వేసే అవకాశం వచ్చింది అనేసి అంటాడు రాజ్ని ఈ స్టినాయా సత్యాకి ఓట్ చేస్తుంది వేస్ట్ ఈ హౌస్లో వేస్ట్ అనేసి ఈ టూ వీక్తో కంపేర్ చేస్తే అసలు ఆడడానికి ముందుకు రాదు సార్ ఈ హౌస్లో ఇంట్రెస్ట్ లేకుండా తన ఒకతే ఉంది అనిపిస్తుంది అనేసి అంటుంది గీత షాని షానీని నామినేట్ చేస్తుంది ఎందుకంటే ఈ హౌస్లో ఎక్కువ కనిపించలేదు సార్ ఎక్కువ గేమ్ కూడా ఆడట్లే కంపారిటివ్లీ వీళ్ళందరికంటే తక్కువ తనే గేమ్ ఆడుతున్నట్టు అనిపిస్తుంది అనేసి ఆరోహి సత్య నామినేట్ చేస్తుంది లేజినెస్ అండ్ ఇంట్లో ఉండడానికి తనకి ఇంట్రెస్ట్ లేదు సార్ తను ఎఫెన్సీ టాస్క్లో బొమ్మ పోతున్నా కూడా తను ఫుడ్ పైన కాన్సన్ట్రేట్ చేసింది కానీ పైన కాన్సన్ట్రేట్ చేయలేదు ఆ బొమ్మ తీసుకెళ్తుంది అంటే ఆ సరే లైట్లు నైట్ మంచి పడకవచ్చు అనేసి అనేది నాకు అక్కడ అసలు నచ్చలేదు సార్ అని చెప్తుంది నెక్స్ట్ అర్జున్ ఛానీని నామినేట్ చేస్తాడు గేమ్లో ఇన్వాల్వ్మెంట్ చాలా తక్కువ ఉంది అనేసి నేహ వాసంతికి నామినేట్ చేస్తుంది ఎందుకంటే టాస్క్ ఆడమంటే నాకు టాస్క్లో ఏమైనా దెబ్బలు దొరికితే నా కెరియర్కి కష్టం అవుతుందేమో అనేసి అనుకుంటు అన్నది సార్ నేను తన అలా అనడం విన్నాను అనే అంటుంది కానీ దానికి వాసంతి ఒప్పుకోకపోవడం వల్ల తన ఇన్వాల్వ్మెంట్ తక్కువ ఉంది సార్ అనేసి చెప్తుంది నేహ రేవంత్ అభినయాన్ని నామినేట్ చేస్తాడు లాస్ట్ వీక్లో నాకు అన్నింగ్ అనేది సార్ కానీ నాకు నేను లాస్ట్ వీక్ టాస్క్లో ఓడిపోయి అక్కడ కూర్చుంటే ఫాయిమాకి చెప్పిన విధానం నాకు నచ్చలేదు సార్ అనేసి చెప్తాడు సూర్య సుదీపాకి నామినేట్ చేస్తాడు యాక్టివ్ పార్టిసిపేషన్ లేదు అనేసి చంటి శానిని నామినేట్ చేస్తాడు ఐమ వాసంతిని గేమ్లో కనిపించడం లేదనేసి నామినేట్ చేస్తుంది సో ఈ లెవెన్ మెంబర్స్ నైన్ మెంబర్స్కి నామినేట్ చేస్తారు కదా దాంట్లో వాసంతికి షానీకి అండ్ శ్రీ సత్యకి త్రీ త్రీ ఓట్స్ వస్తాయి సో మీ త్రీ మెంబర్స్లో ఒకరు మాత్రం మీతో జర్మినేట్ అవుతారు అనే చెప్తాడు అండ్ మీ ముగ్గురులో ఒకరిని డిసైడ్ చేసేది ఆడియన్సే సో ఆడియన్స్ ఎవరినైతే ఎవరైతే ఎలిమినేట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళని ఎలిమినేట్ చేసిస్తాను అనేసి నేమ్ చూస్తాడు షాని సో షాని ఎలిమినేట్ అయిపోయాడు అండ్ దీంట్లో మిగిలిన వాసంతి అండ్ శ్రీ సత్యాలు ఒకరి జైలుకి పంపిస్తాము అని అంటాడు ఎవరిని జైలుకి పంపించాలి అనేసి అలెవెన్ మెంబర్స్ డిసైడ్ చేయాలి సో లెవెన్ మెంబర్స్లో సిక్స్ మెంబర్స్ సత్యకి ఓటేస్తారు అండ్ ఫైవ్ మెంబర్స్ వాసంతికి కాబట్టి శ్రీ సత్యాన్ని జైలుకి పంపిస్తారు సండే ఎపిసిస్ అయిన తర్వాత గారు అండ్ శర్వానందన్ మూవీ ప్రమోషన్ కోసం వస్తారు ఒకే ఒక జీవిత మూవీ కోసం సో వాళ్ళ డిస్కషన్ ఉంటుంది శర్వానంద్ నాగార్జున గారిది అండ్ అమలా శర్వానంద నాగర్ గంట క్వశ్చన్స్ అడుగుతారు మీకు మూవీ చూసిన తర్వాత ఎలా అనిపించింది అది ఇది అనేసి మూవీ చూశాక చైతన్య కాల్ చేశారు సార్ నైట్ అంతా టూ హవర్స్ స్పెండ్ చేశాము అనుకుంటూ చెప్తాడు హౌస్మేట్స్ని పరిచయం చేస్తా అనేసి హౌస్ మేట్స్ని పరిచయం చేస్తుండగా ఫస్ట్ ఆఫ్ కనిపించగానే గీతలు వేసి గారు నేను పెద్ద ఫ్యాన్ని నీలా ఉండ మీలా ఉండాలి అని అనుకుంటాను కానీ నా వల్ల కాదు అనేసి అంటుంది అప్పుడు నాగార్జున అంటారు అమలా అందరినీ ఫ్యామిలీ ఎలా చూస్తుంది అని అంటే నేను అలా చూడండి సార్ అనుకుంటూ గీత ఉంటుంది అది తి అని అందరిని పరిచయం చేయమనేసి చెప్తాడు సో అందరిని పరిచయం చేస్తున్నప్పుడు సూర్యని పరిచయం చేసిన తర్వాత నాగార్జున శర్వానంద్కి చెప్తాడు నీకు ప్రభాస్ అండ్ ప్రభాస్ అండ్ రామ్ చరణ్ బెస్ట్ ఫ్రెండ్స్ కదా సో వాళ్ళని ఇన్విటేట్ చేస్తాడు చూడే కానీ ఫస్ట్ ప్రభాస్ని ఇన్విటేట్ చేస్తాడు అండ్ రామ్ చరణ్ ని కూడా ఇన్విటేట్ చేస్తాడు శర్వానంద్ చాలా షాక్ అయిపోతాడు వాళ్ళని ఇన్విటేట్ చేయగానే నెక్స్ట్ రేవంత్ని పరిచయం చేసిన తర్వాత ఆమలా ఈ స్టేజ్ పైకి రావడం ఫస్ట్ టైం అండ్ నాగార్జున గారు చెప్పిన తర్వాత ఒక సాంగ్ ఏదైనా పాడు అంటే హలో గురు ప్రేమ కోసం మీరు ఈ జీవితం అనే సాంగ్ పాడతాడు సాంగ్ పాడిన తర్వాత ఈ లిరిక్స్తో మాత్రం నాకేం సంబంధం లేదు అనేసి నాగార్జున గారు అంటారు తర్వాత మేట్స్కి వీళ్ళు మూవీ చేశారు వీళ్ళిద్దరు కలిసి అనేసి చెప్తాడు హౌస్మేట్స్కి ఆల్ ద బెస్ట్ చెప్పి వీళ్ళు వెళ్ళిపోతారు నెక్స్ట్ షాన్ హెల్ ఎలిమినేట్ అయిపోయాడు షాని ఎలిమినేట్ అయిపోయాడు కాబట్టి స్టేజ్ పైకి పిలుస్తాడు అండ్ షానికి హౌస్లో ఉండాలి అంటే గేమ్ ఆడాలి ఆడియన్స్కి నచ్చితేనే ఉంచుకుంటారు అనేది చెప్తాడు ఈ ఎపిసోడ్ అయిపోతుంది అండ్ నెక్స్ట్ సండే ఎపిసోడ్లో అభినయష్ శ్రీ కూడా ఎలిమినేట్ అవుతుంది అండ్ మోస్ట్ ఛాన్సెస్ తనకే ఉన్నాయి సో ఇన్ని డేస్గా చూస్తే బిగ్ బాస్ సీజన్ సిక్స్కి రోజు ది బెస్ట్ ఎపిసోడ్ పడింది అని చెప్పొచ్చు సో దట్ అండ్ ఫర్ టుడేస్ వీడియో డోన్ ఫర్ టు లైక్ చేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గమన రెడ్డి బై బై టేక్ కేర్